అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం పరిధిలోని మలకవేముల పంచాయతీ నందు నేతన్న నేస్తం మూడో విడత సందర్భంగా ధర్మవరం డివిజన్ పరిధిలోని నేతన్న నేస్తం పథకం ద్వారా లబ్ధి పొందిన నేతన్నలకు వైఎస్ఆర్సీపీ ఎస్పీసీఎల్ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. కేత్రెడ్డి వెంకటరామరెడ్డి చొరవతో ముందస్తు ప్రణాళికతో నేతన్నలకు లబ్ధి చేకూర్చారని కొనియాడారు. అలాగే ఈ కార్యక్రమంలో మలకవేముల పంచాయతీ సర్పంచ్ ఎల్ఐసి రమణ మాట్లాడుతూ, మా పంచాయతీ పరిధిలోని ఎస్సీ ఎస్టీ నిరుపేద కుటుంబాలకు ఎవరికైతే భూమి లేదో వారికి భూమి ఇప్పించే కార్యక్రమాన్ని కేత్రెడ్డి వెంకటరామరెడ్డితో మాట్లాడి ప్రతి ఒక్కరికి భూమి ఇస్తామని, అంతేకాకుండా ఎవరికైతే పింఛన్ రాలేదో వారికి పింఛను మరియు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, ఇల్లు కట్టే విధంగా మన పంచాయతీలో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మన జిల్లాలోనే ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుదామని తెలియజేశారు. ధన్యవాదాలు తెలిపారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మోహరం పండుగ ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నియమాలు నిబంధనలు జరుపుకుంటూ ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని మోహరం శుభాకాంక్షలు తెలుపుతున్నాము. వీరికి భూ పంపిణీ ఇదేటప్పటికి ప్రతి ఒక్క కుటుంబానికి 1.5 ఎకరాల చొప్పున ఇవ్వాలని చెప్పి మేము శాసనసభ్యులు గారిని గవర్నమెంట్ గారిని అడిగి కృషి చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఇంకా ఒకటి అంటే, మా పంచాయతీలో నేను చేపట్టే కార్యక్రమాలు, ఒక మార్కెట్ సంత మార్కెట్, త్రాగడానికి నీరు అంటే మన ఫిల్టర్ వాటరు, తర్వాత లైబ్రరీ, తర్వాత చాలా కార్యక్రమాలు చేయాలని ఒక మా మలకవేముల పంచాయతీని ముందుకు తీసుకోవాలని, ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దాలని ఒక జిల్లాలోనే నేను చాలా కోరికలు పెట్టుకున్నాను. తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ పెట్టినటువంటి నవరత్నాల పథకాల్లో మా స్టాఫ్ అయితేనేమి, వాలంటీర్లు అయితేనేమి బాగా పనిచేస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వాళ్ళు చాలా ప్రజలకు సహకరిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ చేతిలో ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్ అయితేనేమి, వికలాంగుల పెన్షన్ అయితేనేమి, అన్ని రకాల పెన్షన్లు కూడా ప్రతి ఒక్కరికి అర్హత ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి మేము ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత ఇల్లు లేని పేదలకు స్థలం ఇస్తూ